చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అపహాస్యం చేస్తున్నారు. మీడియా సమావేశంలో తేజాపాపై ఆరోపణలు చేసిన వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల. ఇక వివరాలకు వెళ్తే, పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ పాల్రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, గణతంత్ర రాజ్యాంగం మన దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని, మహనీయుల ఆశయాలు స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్రం గత 4.5 సంవత్సరాల్లో 2 అంకెల వృద్ధిరేటు సాధించిందని, జిల్లాలో కూడా 2 అంకెల వృద్ధిరేటు సాధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను జిల్లాలో అమలు చేస్తూ జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలియజేయవలసిన అవసరం జిల్లా అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. గణనీయ పురోగతిని సాధించింది. మహనీయుల ఆశయాల స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం పరిస్థితుల్లో మన నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికంగా పరిపాలన పరంగా ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నదో అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలుచుకొని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం గత 4.5 నెలల్లో 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తోంది. రాష్ట్ర ప్రగతికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన మార్గనిర్దేశం ప్రకారం మన జిల్లాలో కూడా 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తున్నాం. 2022 నాటికి దేశంలోని 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోని అత్యున్నత రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆశయ సాధనకు మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, ఐసిడిఎస్, డోమా, డిఆర్డిఏ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, సర్వశిక్ష అభియాన్, అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, పౌర సరఫరాల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విజయనగరం మున్సిపాలిటీ, అగ్నిమాపక, పోలీసు శాఖలు తమ శకటాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలకు ప్రథమ బహుమతి, అటవీ శాఖ ద్వితీయ, సర్వశిక్ష అభ్యర్థి తృతీయ బహుమతులు అందజేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జి లక్ష్మీశ జిల్లా సంయుక్త కలెక్టర్ 2 జె సీతారామారావు, ముఖ్య ప్రణాళిక అధికారి విజయలక్ష్మి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నరసింహులు, గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ రమణమూర్తి, ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ వై విష్ణు, జిల్లా విద్యాశాఖ అధికారిని నాగమణి, జిల్లా పౌర సరఫరా అధికారి సుబ్బరాజు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సునీల్ రాజ్కుమార్, జిల్లా వెనుకబడిన తరగతి సంక్షేమ అధికారి నాగరాణి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారిని నాగరాణిలకు, అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ, డిఆర్డీఏ, డోమా, ఐటీడీఏ, గృహ నిర్మాణ సంస్థ, గిరిజన సహకార సంస్థ తదితర శాఖలు తాము చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ను జిల్లా కలెక్టర్ అధికారులు తిలకించారు. సంపాదనలో ఎంతో కొంత సమాజ సేవ కోసం ఖర్చు చేయాలని కంచెల రమేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా ఈరోజు సదూరు ప్రాంతాల నుండి పలు పరీక్షల కోసం పట్టణానికి వచ్చేసిన విద్యార్థులకు తన పేరుతో నిర్మించిన గృహ సముదాయంలో రీడింగ్ రూమ్ను పెద్దల సమక్షంలో ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ప్రథమ పౌరుడు ప్రసాద్ రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచెర్ల వారు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన తాము జన్మించిన పట్టణానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో గ్రూప్ హౌస్లో ఒక ఇంటిని రీడింగ్ రూమ్గా మార్చడం జరిగిందని, ముందుగా తమ తమ్ముడు ఇచ్చిన రూము మంచి ఫలితం రావడంతో తన సొంత అన్నయ్య కూడా తనకున్న గదిని కూడా గణతంత్ర దినోత్సవం రోజున రీడింగ్ రూమ్గా మార్చడం జరిగినందుకు వారిరువురు అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తెలియజేశారు. దాతలు ఇరువురు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కూడా కస్బా పాఠశాలకు అలాగే కునుసి వీధిలో గల మున్సిపల్ పాఠశాలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు కోరుకునేవి రెండని, విద్య వైద్యమని, విద్యకు తాము ప్రాధాన్యత కల్పిస్తున్నామని, వైద్యానికి వేరొకరు సహకరిస్తే బాగుంటుందని ఆశాభావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పింఛన సంఘం అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ అయ్యి అందరికీ ఉపయోగపడుతుందని, అది ఉంటుండగా చాలామంది బయట కూర్చొని జాగాలేక బయటనే కూర్చొని చదువుకున్నారు. అయితే ఈ లైబ్రరీ వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసుకొని వేరే వేరే చాలా జాబ్లు వాళ్ళకి వస్తున్నాయి. అవి చేయడం వల్ల ఏంటంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది. మిగతా ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వస్తున్నారు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అంత దూరం నుంచి వచ్చి రూములు తీసుకొని ఇక్కడ లైబ్రరీలోని కూర్చొని చదువుకొని ముందుకు అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నారు. అయితే జాగా లేక చూస్తుంటే మా అన్నయ్య చెప్పిన దీన్ని బట్టి అయితే నా ఫ్లాట్ ఉంది, చేసుకునేది ఏం లేదు, ఖాళీగా ఉంది, అందుకని నా ఫ్లాట్ కూడా రీడింగ్ రూమ్కి నేను అప్పచెప్పాను. అలాగే మాకు ఇంకో స్కూల్ కూడా మేము ఇచ్చేస్తున్నాం, కంచెల్ల స్కూలు, అది కూడా మేము ఫంక్షన్ చేస్తున్నాము, దానికి కూడా ఇచ్చేస్తున్నాం. అదేవిధంగానే మా తరఫున కంచెల్ల ఫౌండేషన్ ద్వారా చాలా చారిటబుల్ స్టార్ట్స్ చాలా చేస్తాం. మా పెద్దన్నయ్య సూయింగ్ మిషన్స్ అవన్నీ స్టార్ట్ చేసి ఇచ్చేసుకున్నాం. అదేవిధంగా కస్బా హై స్కూల్లోని వాటర్ ట్యాంక్ పనిచేయకపోతే వాటర్ ట్యాంక్ ఇచ్చేస్తాం. అదేవిధంగా గేట్ అంతా పడిపోతే ఆ గేట్ కూడా మేమే కన్స్ట్రక్ట్ చేస్తాం, కంచెల్ల ఫౌండేషన్ తరఫునే. ఆ విధంగా ఎన్ని అవకాశాలు ఉంటే మేము చేయడానికి చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కంచెర్ల వారికి కుటుంబీకులందరూ కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ కార్యక్రమం చేశారు. దాంతో కాదుకన్నా ఒక లైబ్రరీ కూడా పెట్టారు, ఎడిషనల్గా మీదకి ఒక కనెక్షన్ ఇచ్చారు. ఇంకొక కంచెర్ల వారు ఒక రూమ్ ఒక అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషమైనటువంటిది. భారతదేశం వదిలిసిపోయి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావడమే గగనం. వీరు ప్రతి సంవత్సరం రావడం ఇక్కడ బోల్డ్ అనే కార్యక్రమాలు కంచెర్ల వారి స్కూలు, ఈ హాస్టల్స్ ఇవన్నీ జాగ్రత్తగా చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. దీని నుంచి కాంపిటీషన్ దీనికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఎస్ఐలు, ఈ పంచాయతీ, ఇది అన్నీ చాలామంది కాంపిటీషన్లోనూ ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే వీరు కుటుంబాలు అందరూ ఒక మనసుతోటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, టీడీపీ ఓట్లు సర్వే చేయించి వైసీపీ ఓట్లను గల్లంతు చేస్తుందని వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. భగవాన్ నగర్లోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి క్యాబినెట్లో మంత్రి పదవులు చంద్రబాబు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు మంత్రి పదవులకు సరిపోరని, వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. ఇంటింటికే వెళ్లి సర్వేలు చేయించి వైసీపీ సానుభూతి పట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఓట్ల తొలగింపు చేసిన వారిని అడ్డుకున్న వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఓటర్లు ఎవరు తమ తమ ఆధార్ కార్డులను ఓటర్ కార్డులను సర్వే చేసిన వారికి ఇవ్వకూడదని పిలుపునిచ్చారు. సర్వే చేసిన సంస్థలు వైసీపీ శ్రేణులను అడ్డుకోవాలని సూచించారు. 4.5 సంవత్సరాల్లో గుర్తుకురాని సంక్షేమ పథకాలు బాబుకు ఎన్నికల ముందు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబు నమ్మే పరిస్థితులు లేరని, వైసీపీ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో పోస్ట్పాట్రాక్ మండలంలో రెల్లివస గ్రామంలో కుమిలి గ్రామంలో అటువంటి ఫాల్స్ సర్వే చేస్తున్న వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితిలో మరి పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయవలసిన పరిస్థితి, అరెస్ట్ చేయకపోయినా కనీసం విచారించవలసిన పరిస్థితి, వాళ్ళు ఏ ఐడెంటిటీ కార్డు పట్టుకొని వెళ్తున్నారో ఆ సంస్థ అనేది రాష్ట్రంలో ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఆ సంస్థ పంపించిందా లేకపోతే వేరే వ్యక్తులు పంపించారని చూపించవలసిన పరిస్థితి. అటువంటి పోలీసులు వారిని వదిలిపెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారో వాళ్ళని అరెస్ట్ చేయడం, మరి జిల్లా పార్టీ సమన్వయకర్త చిన్నసీని గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేసి అదేదో నక్సలైట్ను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ఈ టౌన్ నుంచి జామ్ మండలాన్ని తీసుకెళ్లి జామ్ పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఒక భయానకమైన వాతావరణాన్ని కల్పించి పోలీసుల ద్వారా కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదని, మరి ఎంతమందిని ఓటర్ లిస్టులను తొలగించి మీరు అధికారం చేపించి చేజిక్కించుకోవాలని ఆలోచన చేస్తున్నారో మాకు తెలియనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటువంటి దుశ్చర్యల్ని అడ్డుకునే స్థాయిలోనే ఉన్నారు. మరి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పటికప్పుడు ఇటువంటి తప్పుడు సర్వేల్ని అడ్డుకుంటారని మీ ద్వారా తెలియజేస్తూ పట్టణంలోని విజయనగరం ప్రింటర్స్ స్టాఫ్ ఎవైడ్స్ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించారు. నూతన కమిటీలో సంఘం జిల్లా అధ్యక్షుడిగా నమ్మి ప్రసాద్, కార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారిగా మహేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రింటర్స్ స్టాఫ్ను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంఘంలోని సభ్యులు సంఘటితంగా ఉండాలని, ఐకమత్యంగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించారని, సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ కూడాను ఏకగ్రీవంగా శ్రీ నమ్మి ప్రసాద్ గారిని అధ్యక్షులుగాను, శ్రీ సత్యనారాయణ గారిని కార్యదర్శిగాను, అదేవిధంగా శ్రీ ఉమామహేశ్వరరావు గారిని కోశాధికారిగాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నుంచి ఈ నూతన కార్యవర్గం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో ముద్రణ రంగానికి అభివృద్ధికి దోహదపడాలని, దానికి రాష్ట్ర అసోసియేషన్ ఎలవేళ సహకరిస్తుందని, మరి మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెక్రటరీ గారి ద్వారా మా విజయనగరం ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున నన్ను అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా నియమించినందుకు వారందరికీ నా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద పెట్టినటువంటి ఈ భారాన్ని తూచా తప్పకుండా మా అసోసియేషన్ తరఫున అందరికీ కూడా సహాయ సహకారాలు ఎల్లవేళలా తగిన విధంగా నేను అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తాను. పట్టణంలోని ఉల్లివీధులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షుడు శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరవీరులు ప్రజాస్వామ్యాన్ని అందించి గణతంత్ర దినోత్సవం ఏర్పాటు చేసిన మహనీయులని స్మరించుకోవాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో
పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వ్యాపార రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఫామ్ చేస్తే దాన్ని అఫీషియలైజ్ జనవరి 26th చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజున్న ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తకులందరికీ సోకాల్డ్ గ్లోబలైజేషన్ వల్ల, టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ని వాటిని అధిగమించడానికి ఏ రకంగా అయితే వాటిని అధిగమించడానికి సొల్యూషన్స్ ఉంటాయి అన్నది వాటిని ఫైండ్అవుట్ చేసుకోవడం గురించి ఇదిగా మన ప్రెసిడెంట్ గారు అవేర్నెస్ క్యాంప్స్ని, వర్క్షాప్స్ని కూడా కండక్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడున్న ఈ చిన్న వర్తకులందరూ కూడా ఈ సోకాల్డ్ ఇంటర్నేషనల్ వాల్మార్ట్ అని కానీ వాళ్ళ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవడానికి, ఇబ్బందులు పడకుండా ఉండడానికి తగిన సొల్యూషన్స్ని కనుక్కోవటం గురించి అందరి వర్తకులకి కూడా మళ్ళీ కంటిన్యూస్గా వర్క్షాప్స్ని కండక్ట్ చేసి వాటి నుండి మనం సొల్యూషన్స్ కనుక్కొని, ఎందుకంటే స్మాల్ టైమ్ ట్రేడర్స్ అందరూ ఎఫెక్ట్ అయితే కనుక దాని మీద డిపెండ్ అయిన లేబర్ కానీ అలానే ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగిలినవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాటన్నిటినీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక డెఫినెట్లీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ అని ప్రెసిడెంట్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. పట్టణంలోని కోట్ల ఉన్న మహారాజా కళాశాలలో 70 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను పలువురు వక్తలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు నృత్యాలు చేసి సందడి చేశారు. ఎంఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. ఆనందోత్సవాల నడుమ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బోసుబొమ్మ జంక్షన్ వరకు ఆటో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్పి బంజదేవ్, రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం టీడీపీదే అంటూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ వారి జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేశారు. అందులో ఆటో కార్మికులు ఆటో నడిపి తమ కుటుంబ పోషణ పోషిస్తున్నారని, వారికి సంవత్సరానికి ఒకసారి వచ్చే లైఫ్ ట్యాక్స్ దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి లైఫ్ ట్యాక్స్ విధానం రద్దు చేయడంతో ఆటో వర్కర్స్ అందరూ ఈరోజు సాలూరు వరకు ర్యాలీగా నిర్వహిస్తూ సాలూరు వీధుల్లో పర్యటించి అమర్వో జంక్షన్ వద్ద చంద్రబాబు నాయుడు పట్టానికి పాలాభిషేకం చేసి వారికి ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ సమాజంలో ప్రతి కుటుంబం బాగుండాలా, ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం కనీసం 40,000 తక్కువ లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే
చేసిన సంక్షేమ కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆదరణ కార్యక్రమం ద్వారా కూడా కులవృత్తుల వారికి వృత్తి విద్య ఉన్న అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవ్వడం, నిరుద్యోగులు అయితేనేమి అవకాశం లేని వాళ్ళు అయితేనేమి ఆటోలు నడుపుకుంటూ దాని జీవనం చేసుకుంటున్నారు. ఆటోల వలన వాళ్ళకి ఒక్కొక్క రోజు కనీసం వాళ్ళ కుటుంబానికి సరిపడే ఆదాయం కూడా రాని సందర్భాలు ఉన్నాయి. అదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఆటో శాశ్వతంగా ప్రతిసారి వాళ్ళు సంవత్సరానికి లైఫ్ ట్యాక్స్ కింద వాళ్ళ యొక్క దీన్ని పెట్టి కట్టేవారు. ఆ లైఫ్ ట్యాక్స్ మీదట ఉండకూడదని మన క్యాబినెట్లో నిర్ణయించడం, ఒక ఆటోలకు కాదు ట్రాక్టర్లు కూడా లైఫ్ ట్యాక్స్ లేకుండా ఆటో డ్రైవర్ కొంత వృత్తి కల్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రెంటు దినసరి వాళ్ళ కుటుంబ జీవనానికి సరిపోతుంది. ట్యాక్సీ టైం వచ్చేసరికి చాలామంది ఇబ్బంది పడడం కాకుండా ట్యాక్సీ లేకపోవడం వల్ల మన ఆర్టీఓ ఆటోని సీజ్ చేయడం, దానివల్ల ఒక వారం 10 రోజులు వాళ్ళు డబ్బులు లేకపోతే కట్టేసరికి వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుందని ఒక నిర్ణయంతో ఆటో డ్రైవర్లకు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలా, వాళ్ళ జీవనాన్ని బాగు చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు లైఫ్ ట్యాక్సీని ఆటోలకి రద్దు చేయడం. రద్దు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇంత లోటు బడ్జెట్లో చేసినటువంటి సాహసమైన కార్యక్రమానికి ముగ్ధులై ఆటో వాళ్ళందరూ వాళ్ళ ఆటోలు తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడుకి అభినందించడానికి ఒక ర్యాలీలాగా పాచిపెంటలో. విజయనగరం జిల్లా గరివిడి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి జెండా వందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ భారతదేశాన్ని బానిసత్వం నుండి విడిపించడానికి ఎందరో అమరవీరులు ప్రాణాలు సైతం పట్టణంగా పెట్టారని, ఎంతోమంది యోధుల త్యాగఫలితమే స్వతంత్రమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎంపీపీ బలరావు, ఎంపీటీసీ రవి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, ఎండీఓ అన్నపూర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అంటే తన ప్రతి వాళ్ళు కూడా మనం ఏదో ఒకటి చేద్దామని ఉద్దేశంతో ఒక బాధను ఇప్పుడు నుండి ఏర్పరచుకునే చిన్నతనం నుండి అయినా పెద్దల నుండి అయినా మన సమాజం మనం ఏం చేసామంటే మన సమాజం నాకేం ఇచ్చిందనే భావన తీసేసి నాకే అది వాళ్ళు ఏం చేశారు ఇదే కాదు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక మంచి మార్గం ఒక అది ఒక థీమ్ ఏర్పరచుకొని సమాజానికి అందరూ కూడా కూర్చి మంచి అదే మార్గంలో తీసుకెళ్తారనేసి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 షాపులను లూటీ చేసిన చిల్లర దొంగలు. ఎక్కడ దోపిడీ జరిగినప్పటికీ ఎక్కువ షాపులను లూటీ చేయడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని జీమవలస మండలం పెద్దమేరంగి కూడలి వద్ద అర్ధరాత్రి 7 దుకాణాల్లో తలుపులు తలలు పగలుకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అయితే చిన్న చిన్న వ్యాపారులు షాపులు కావడంతో ఎక్కువ నష్టం సంభవించలేదు. బాధితులు అందించిన వివరాల మేరకు సుమారు 10,000 రూపాయలు నగదు పోయింది. ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా 12 నుంచి 2 గంటలలోపు దొంగతనం అనేది జరిగింది. అయితే దీనిలో సుమారుగా 7 షాపుల వరకు వీళ్ళు అటెంప్ట్ చేశారు. ఇందులో తక్కువ మొత్తంలో అమౌంట్ పోయినా సరే ఈ దొంగలు అనేది ఆ టైంలో చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వీళ్ళని దీనికిపై మేము కేసు రిజిస్టర్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వీళ్ళని త్వరలో భీమిల్లు 70 గణతంత్ర వేడుకల అధికారులు ఘనంగా నిర్వహించారు. భీమిల్లి జోనల్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహాత్మునికి నివాళులు అర్పించారు. భీమిలి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో 170 మీటర్ పొడవైన జాతీయ జెండాను పురవేదిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భీమిలి జోనల్ కమిషనర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం.
చేసింది తప్ప ప్రజలందరూ కూడా ఆ రోజు మన స్వాతంత్రం కోసం నాయకులు ఎవరెవరు పోరాటం చేశారు, ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, దాని ఫలితంగా ఈరోజు మనం ఎంత సుశాంతులు అనుభవిస్తున్నాము. వాళ్ళు రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఈరోజు మన హక్కులు బాధ్యతలు తెలిసాయి అని చెప్పేసి ప్రజలకు తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు అనేది చేసుకుంటూ ప్రజల్లోకి వెళితే ప్రజలు కూడా ఇందులో పాల్గొంటే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి చదువు నేర్పించిన గురువుతో పాటు దేశం కోసం పోరాడిన వీరులను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీమిలి జనసేన పార్టీ నాయకులు ఎన్ని శ్రీనివాసరావు సూచించారు. చిట్టివలస జెడ్పీ హైస్కూల్లో జరిగిన 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈనాడు మనమంతా స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆనాడు మన నాయకులు చేసిన పోరాట ఫలితమని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను, గురువులను, స్నేహితులను ప్రేమించినట్లే దేశాన్ని కూడా ప్రేమించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తన సొంత నిధులతో బహుమతులు అందించారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన భద్రపరస హైస్కూల్ ఉపాధ్యాయులు ఇక్కడ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చేసి పిలవడం జరిగింది. అలాగే పిల్లలు అందరికీ జన్మ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పార్లమెంట్ సమావేశాలను కళ్ళ కట్టినట్లుగా చూపించిన విద్యార్థులు, విద్యార్థులతో పాటు ఇతరులకు అవగాహన కలిగించేందుకు మాక్ పార్లమెంట్ నిర్వహణ ఉంటున్న ప్రధాన ఉపాధ్యాయుడు. వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొండపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, పార్లమెంట్లో ఏ విధంగా చట్టాలు చేస్తారు, పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు వ్యవహార శైలి ఎలా ఉంటుంది, మన దేశ భవిష్యత్తు నిర్ణయించే పార్లమెంటు చర్చలు ఎలా జరుగుతాయి అనేది లైవ్లీగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాల దశలోనే తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి దేశ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుని తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో విద్యార్థి ఎట్లాంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకుని అవకాశం కలుగుతుందని తెలియజేశారు. విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు కూడా పార్లమెంట్లో జరిగే సమావేశాల వ్యవహార శైలి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకి లైవ్లీగా పార్లమెంట్లో ఏ విధంగా అయితే చట్టాలు చేస్తారు, పార్లమెంట్లోని ఏ విధంగా అయితే పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు ఉంటుంది, మన దేశ భవిష్యత్తు నిర్ణయించే పార్లమెంట్లో ఈ చర్చలు ఏ విధంగా జరుగుతాయి అనేది లైవ్లీగా విద్యార్థులకి పాఠశాల దశలోనే మనం చూపించినట్లయితే వాళ్ళు కూడా చక్కని ప్రయోజకులు అవుతారు, మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇక ఈ దశలోనే మనం ఈ చట్టాలను అనుసరించి మనము ఏ స్థాయి చేరాలి, ఎట్లాంటి పొజిషన్ మనం చేరుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల సహకారంతో, అలాగే పాఠశాల సిబ్బంది అందరి సహకారంతో కూడా ఈ మాక్ పార్లమెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ సమైక్యత, సమగ్రతను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఆర్ఎస్ఎస్ ప్రచారక్ డాక్టర్ వివి కృష్ణరాజు అన్నారు. ఈరోజు పట్టణంలో గల విజ్ఞాన భారతి స్కూల్లో మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మనకు ఏమి ఇచ్చింది అన్నదానికంటే దేశానికి మనం ఏం చేసామన్న తీరంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరగాలన్నారు. సంచలనం అంటే ఆర్ఎస్ఎస్ యొక్క యూనిఫామ్లో హిందూ సమాజం అంతటికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యత, దాంతోపాటు గణతంత్రం యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని అనుగుణంగా ప్రతి పౌరుడు రాజ్యాంగానికి అనుగుణంగా నడవాలి. హక్కులు అందరికీ ఉంటాయి, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. స్వతంత్రం వచ్చినప్పుడు మనం హక్కుల కోసం ఎక్కువ ఆలోచించాం, గణతంత్ర దినోత్సవం నాడు బాధ్యతల గురించి ఎక్కువ ఆలోచించాలి. ఈరోజు ప్రతివాడు కూడా ప్రభుత్వం నాకేం చేసిందన్నా తప్ప నేను దేశానికి ఏం చేశామనే ఆలోచన సామాన్య ప్రజల్లో ఉన్నది, కానీ దాన్ని రాజకీయ నాయకులు కొనసాగించడం లేదు. ప్రతి వాడిని స్వచ్ఛంగా స్వచ్ఛతంగా బతికే వ్యక్తులందరినీ కూడా పరాణజీవులుగా తయారు చేసి పాపం కడుక్కొని కోట్ల రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. 20 జిల్లా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి గృహ నిర్మాణం మంజూరు చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలను ఇచ్చి లబ్ధిదారులకు చేరువైంది.
250,000 రూపాయలతో లబ్ధిదారులకు సకాలంలో అందడంతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వాజీ న్యూస్తో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా గృహాలు మంజూరయ్యాయని చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేశారు. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాజీ న్యూస్ ముందు సింగులర్ లోన్ ఇచ్చారు అండి, 250,000 ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం, బాగానే ఉన్నాం, సంతోషం, బాగా సంతోషంగా అన్నీ బాగానే చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మాకు ఇల్లు అప్లై చేసామండి, అది శాంక్షన్ అయింది. దానికి 250,000 రూపాయలు లోను సత్వరమే మాకు ఇచ్చారు. వారి ద్వారా మేము ఇల్లు కట్టుకున్నాం. గత ప్రభుత్వ కాలంలో అంటే పెట్టామండి, పెట్టే వస్తుంది అన్నారు, కానీ ఇప్పటివరకు రాలేదు. ఈ హయాంలో వచ్చింది, దానికి మేము చాలా ఆనందంగా పొందుతున్నాం. దీన్ని మాకు సమకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదం. మేము లోన్ పెట్టుకున్నాం, ఇంతకు ముందు పెట్టినా రాలేదు, ఇప్పుడు పెట్టుకున్నాం కాబట్టి 250,000 వచ్చింది, అంత అయిపోయింది. మేము అందరం శుభ్రంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదం. ఇంకే ఇదేటి దోకరాలోనే 10,000 ఆడవాళ్ళకి పసుపు గుంకాల కింద వేశారు. మళ్ళీ అతను ఉంటే మంచిదే కదా, అతను ఉంటే మళ్ళీ అత్త ఏదో నాశ ఆడపిల్లలకి అన్నట్టు ఉంటుంది కదా. మరి అంతకు ముందు ఒళ్ళు ఇవ్వలేదు కదా అలాగా, అందుకే ఇది. గణతంత్ర దినోత్సవం, ఓటర్ల దినోత్సవం ఒకదాని తర్వాత ఒకటి రావడం, వాటి ప్రాముఖ్యత ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, చరిత్ర తెలుసుకుని స్వతంత్ర సమరవీరుల త్యాగాలను స్మరించుకుని విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని సత్య విద్యా సంస్థల డైరెక్టర్ శశిభూషణరావు పేర్కొన్నారు. పట్టణంలోని సత్య డిగ్రీ కళాశాలలో గణతంత్ర దిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శశిభూషణరావు మాట్లాడుతూ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఎన్సీసీ విద్యార్థులు బాధ్యతాయుతంగా దేశ రక్షణలో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సాయిదేవమణి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఒక 17వ లోక్సభని వన్స్ అగైన్ కాన్స్టిట్యూట్ చేసుకోబోతున్నాము. దానికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ చెప్పడానికి అంటే ఇది ఒకటే, రీపబ్లిక్ అంటే పబ్లిక్ అంటే మనకు మనం రూల్ చేసుకోవడం, మనకు మనం వీ ది పీపుల్ అంటున్నాం కదా, మనకు మనం రూల్ చేసుకోవడం. ఎందుకంటే రీపబ్లిక్ ఎందుకన్నారంటే ఒకప్పుడు మనం రూల్ చేసుకున్నారు, దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చారు మనల్ని రూల్ చేశారు, మళ్ళీ ఒక 200 ఇయర్స్ స్ట్రగుల్ చేస్తాము, మళ్ళీ మనము మనకు మనమే రూల్ చేసుకున్నాం. అంటే రీపబ్లిక్ మళ్ళీ మనం వన్స్ అగైన్ మన ప్రజలతో మనం ఎదుర్కోబడి మనమే మనం 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 మన రూల్ మనం చేసుకుంటున్నాం. సో ఈ రిపబ్లిక్ డేని మనము రియల్గా వాల్యూ ఉండాలంటే మన మాస్టర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే మన అందరం కూడా ఓట్ చేయాలి, ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, ఓట్ చేయాలి. అండ్ దెన్ మన ఫ్రెండ్ చెప్పినప్పుడు అలాంటి ఫారు ఆఫ్ బై కాదు, మనమే మనం అనుకుంటే ఎవడేం చేస్తాడంటే నేను నా ఓటు నేను నీతిగా నిజానికి వేద్దాం అనుకున్నప్పుడు ఎవడన్నా. ఇక ఈనాటి వాజీ వార్త ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఎంతో మందికి లబ్ధి, హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అపహాస్యం చేస్తున్నారు, మీడియా సమావేశంలో తేజాపపై ఆరోపణలు చేసిన వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత తాజా సమాచారంతో రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.